हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल हैरा व्लॉग्स एंड किचन। मन हेल्थी स्नैक्स सज्जबूरे प्रिपेर चुस्कुंदा। मुझे नैन 1 kg सज्जल दीकना अप्राक्सीमेट 4 glasses उ వాటిని నీట్గా వాటర్తో 3 times క్లీన్ చేసుకొని ఆ వాటర్ అన్ని పూర్తిగా ఒంపేసుకోవాలి। తర్వాత ఒక స్ట్రైనర్ని తీసుకొని సజ్జలన్నిటిని అందులో వేసుకొని నీళ్ళన్నీ బాగా వడవనివ్వాలి। నీళ్ళన్నీ పూర్తిగా బాగా ఒడిచిపోవాలి। అన్నీ బాగా ఒడిచిపోయిన తర్వాత నీట్గా క్లాత్ మీద సన్లో బాగా డ్రై చేసుకోవాలి। తడేమీ లేకుండా ఆరిపోవాలి। తర్వాత అవన్నీ మెజర్ చేసుకుంటే 4 glasses వస్తాయి। కేజీ సజ్జలకి 1/2 kg బెల్లం తీసుకోవాలి। ముందుగా బెల్లాన్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి। 1/2 kg అంటే మెజర్ చేసుకుంటే 2 glasses వస్తది। 4 glasses సజ్జలకి, 2 glasses బెల్లం। తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో 1/2 tea glass వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్నంతా పూర్తిగా కరిగించుకోవాలి। అంటే బెల్లంలో ఏమన్నా పుల్లలు అలా ఉన్నా కానీ స్ట్రెయిన్ చేసుకుంటే అవన్నీ వెళ్ళిపోతాయి, నీట్గా ఉంటుంది। ఎండు కొబ్బరి గిన్నెను ఒకటి తీసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీలో కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి। అందులో 1 spoon యాలకుల పొడి వేసుకొని ముందుగా కరిగించుకున్న బెల్లం ఉంది కదా, అందులో ఆ పౌడర్ వేసుకొని సజ్జల పిండి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి। అదంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకుంటే మనకి బాగా వీలుగా ఉంటుంది। పిండంతా కలుపుకున్నాక మనం దాన్ని రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ఆయిల్ కవర్ మీద వడల్లాగా వాటిని తట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకొని అందులో 2 cups ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా బాగా హీట్ చేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్న సజ్జబూరెల్ని వేసుకొని తిప్పుకుంటూ వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలి। మాడిపోకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలి। చూడండి, సజ్జబూరెలన్నీ రెడీ అయిపోయాయి। ఇవి ఆయిల్ని కూడా అంతగా పీల్చుకోవు, 15-20 days వరకు నిలవ ఉంటాయి। మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।